హాయ్ అండి గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్ ఈరోజు వాతావరణం ఎలా ఉండబోదో తెలుసుకుందాం ముఖ్యంగా వర్షాలు ఈరోజు వర్షాలు ప్రస్తుతం తాండూరు చించోలు పరిసర ప్రాంతాలు పడుతున్నాయి మిరియాలు కూడా వరంగల్ రామగుండంలో వర్షాలు మొదలవుతున్నాయి భారీ వర్షాలు కొత్తగూడెం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో పడనున్నాయి ఈ వర్షాలు పిడుగురాళ్ళ అమరావతి నర్సరాపేట పెదకూరపాడు గుంటూరు పరిసర ప్రాంతాలు మధ్యాహ్న సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఈ వర్షాలు మనకు సాయంత్రం వరకు గుంటూరు బాపట్ల పరిసర ప్రాంతాల వరకు విస్తరించి అలాగే విజయవాడ గుంటూరు కొల్లిపొర బాపట్ల మాచర్ల త్రిప్రాంతకం వరకు సాయంత్రం సమయంలో వర్షాలు పడనున్నాయి రాత్రి సమయంలో దర్శి అద్దంకి మార్కాపురం కనిగిరి విధుల చెరువు ఒంగోలు పరిసర ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుంది మిరియాలగూడ కోదాళ్ళలో ఎక్కువ వర్షాలు రేపు మధ్యాహ్నం వరకు అంటే పిడుగురాల నర్సాపేట పాపట్ల పరిసర ప్రాంతాలు రేపు మధ్యాహ్న సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది రేపు కూడా వర్షాలు ఉన్నాయి ఈరోజు తాండూరులో కామారెడ్డి మెదక్లో భారీ వర్షాలు తాండూరు పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో హైదరాబాద్ కూడా వర్షాలు ఉన్నాయి ప్రస్తుతం తాండూరులో వర్షం పడుతుంది ఈ వర్షాలు ఏంటంటే మధ్యాహ్న సమయం సాయంత్రం రాత్రి సమయంలో ఉండడానికి అవకాశం ఉంది రేపు తెల్లారుజామున కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది మరలా రేపు ఉదయం మధ్యాహ్న సమయంలో వర్షాలు పడనున్నాయి ముంబై పరిసర ప్రాంతాల్లో పెన్ ఆలిబాగ్ థానే బయందర్ దహను పరిసర ప్రాంతాల్లో వర్షాలు వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం సాయంత్రం వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది పెన్ అలిబాగ్ థానే బయందర్ దహను పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం రాత్రి సమయంలో వర్షాలు పడిన ఉన్నాయి రాత్రి సమయం రేపు తెల్లవారుజామున కొంచెం వర్షాలు తగ్గే అవకాశం ఉంటుంది మరలా వర్షాలు రేపు మధ్యాహ్న సమయంలో పడే అవకాశం ఎక్కువగా ఉంది ముంబై పరిసర ప్రాంతాల్లో ఈరోజు రాత్రి వర్షాలు పడటం జరిగింది ఆ వర్షాలు వర్షపాత నమోదు కూడా చెప్పాను ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను ఈరోజు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది పిడుగురాళ్ళ ఈ వర్షాలు కొత్తగూడెం రాజమండ్రిలో భారీ వర్షాలు మొదలై తర్వాతనే మనకు పిడుగురాళ్ళ అమరావతి నర్సాపేట పెదకూరపాడు గుంటూరు పరిసర ప్రాంతాలు వర్షాలు విస్తరించి ఈ వర్షాలు ఏమిటంటే గుంటూరు బాపట్ల పరిసర ప్రాంతాల వరకు విస్తరించనున్నాయి అలాగే సాయంత్రం విజయవాడ గుంటూరు కొల్లిపొర బాపట్ల మాచర్ల త్రిపురాంతకం వరకు నల్లమల వరకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది రాత్రి సమయంలో ఈ వర్షాలు అక్కడి నుంచి దర్శి అద్దంకి మార్కాపురం కనిగిరిలో కొన్ని ప్ర ప్రదేశాలు మాత్రమే వెదురుల చెరువు అలాగే నల్లమల పరిసర ప్రాంతాలు దగ్గరగా ఉన్న ప్రదేశాలు అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది రాత్రి సమయంలో పిడుగురాల నర్సాపేట బాపట్ల రేపు కూడా వర్షాలు పడిన ఉన్నాయి రేపు మధ్యాహ్నం సమయంలో భారీ వర్షాలు ఉదయం మధ్యాహ్న సమయంలో అంటే ఆ వర్షాలు మనకు మిరియాల కూడా కోదాడ నుంచి వచ్చే వర్షాలు అవి తాండూరులు కూడా రేపు ఈరోజు రా మధ్యాహ్న రాత్రి సమయంలో వర్షాలు పనున్నాయి రానున్న రోజుల్లో ఈ రెండు రోజులు వర్షాలు ఉంటాయి సోమవారం కొంచెం వర్షాలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం అల్పపీడనం సోంపేట్ తెక్కలి బ్రహ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో అంటే సముద్ర బంగాళాఖాతంలో సోంపే ఆనుకుని ఆనుకున్న దగ్గర ప్రదేశాలు సోంపేట తెక్కలి ప్రదేశాల్లో బంగాళాఖాతం అల్పపీడనంతో కొనసాగుతూనే ఉంది ఈ ప్రభావం మనకు ఎక్కువగా ప్రకాశం జిల్లా తక్కువ ఉంటుంది కానీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నిన్న కూడా వర్షపాతం నూట తొంభై ఎనిమిది మిల్లీమీటర్లు నమోదు అవ్వడం జరిగింది ఈరోజు వర్ష వర్షాలు ఎలా ఉంటాయనేది వివరంగా చెప్పాను